2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ అనుకూల పవనాలు వీచినప్పుడు బీజేపీకి 282 లోక్సభ సీట్లు రాగా ఈసారి అనుకూల పవనాలు లేనప్పటికీ పలు రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేకత ఉన్నప్పటికీ వచ్చే సీట్లు 287 దాటుతాయని అన్ని సర్వేలు సూచించడానికి కారణాలేంటి? ఈ ప్రశ్నకు 5 సమాధానాలు ఉన్నాయని సామాజిక రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. నేడు నరేంద్ర మోదీ పేరు తెలియని వారు దేశంలో లేరంటే అతిశయోక్తి కాదు. టీవీల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు పరిచయం. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికి ఓటేస్తారని ఎన్నికల ముందు ప్రశ్నించగా మోదీకని సమాధానమిచ్చారట. ఏ పార్టీకి ఓటేస్తారంటే మోదీ పార్టీకని సమాధానమిచ్చారట. అంటే పార్టీ కన్నా ఆయనకే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. అందుకే ఈసారి కూడా బీజేపీ మోదీ కేంద్రంగానే ఎన్నికల ప్రచారాన్ని సాగించింది. ఆయన పట్ల ప్రజలు ఆకర్షితులవడానికి ప్రధాన కారణం ఆయన మాటలే. ప్రసంగంలో ఆయన నొక్కి నొక్కి చెప్పే మాటలు ముక్కుసూటిగా మాట్లాడుతున్నట్లు ఉంటాయట. ఆయన చెప్పే మాట నోటి నుంచి కాకుండా హృదయం నుంచి వచ్చినట్లు ఉంటుందట. దేశం కోసం, దేశ ప్రజల కోసం ఎంతటి కఠిన నిర్ణయమైనా తీసుకునే మనస్తత్వం కూడా ఆయన పట్ల ప్రజాదరణ పెంచిందట. పెద్ద నోట్ల రద్దే అందుకు ఉదాహరణగా చెప్తున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలకు నష్టమే జరిగినప్పటికీ దేశం కోసం నిర్ణయం తీసుకున్నందున దాన్ని పట్టించుకోవడం లేదట. మరో అవకాశం ఇచ్చి చూద్దామంటున్నారట. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళాలు పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి బాలాకోట్లోని ఉగ్రవాదుల స్థావరాన్ని ధ్వంసం చేయడం మోదీకి ఓటు వేయడానికి రెండో కారణమట. కాంగ్రెస్ పార్టీకి కూడా అలాంటి దాడులు ఇంతకుముందు జరిపిందనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లినప్పుడు కాంగ్రెస్ వారు ఆ విషయాన్ని అప్పుడే ప్రకటించి ఉండాల్సింది. అయినా వారు చిన్న చిన్న దాడులు జరిపి ఉంటారు. మోదీ తరహాలో గుస్గుస్కే మారా జరిపి ఉండరు అని వారన్నారట. మోదీ నోటి నుంచి వచ్చిందంటే అది 100కి 100 పాళ్ళు నిజమై ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారట. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు పక్కా ఇళ్లు నిర్మించడం, స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద వెనకబడిన రాష్ట్రాల్లో మరుగుదొడ్లు నిర్మించడం, ఉజ్వల యోజన కింద పేద మహిళలకు వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం వల్ల కూడా మోదీ ప్రతిష్టను గణనీయంగా పెంచాయట. దేశంలోని ముస్లింలకు వ్యతిరేకంగా జాతీయవాదం పేరిట హిందువులు ఒక్కటయ్యారట. బీజేపీయే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హిందుత్వాన్ని ప్రచారం చేయడం, ఆయన దేశంలోని హిందూ పుణ్యక్షేత్రాలు తిరిగి రావడం హిందువులను ఎంతో ఆకర్షించిందట. ప్రతిపక్షంలో మోదీకి సరితూగే ప్రత్యామ్నాయ నాయకుడు కనిపించకపోవడం, మోదీ ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంకా చిన్నవాడిగానే కనిపించారట. పైగా ఆయన ప్రచారంలో కానీ ఆయన ఆలోచనల్లో కానీ కొత్తదనమేది కనిపించలేదట. అదే బీహార్లోని బేగుసరాయి నుంచి సిబిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కన్హయ్య కుమార్ తాను నేతానహి బేటా అంటూ ప్రచారం చేయడం ప్రజలకు ఎక్కువగా నచ్చిందట. అలాంటి ఆకర్షణీయమైన ప్రచారం రాహుల్ గాంధీ చేయకపోవడము ఆ పార్టీ ఓటమికి ఓ కారణమే అని సామాజిక రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ 5 కారణాల వల్ల గతంలో కంటే బీజేపీకి ఈసారి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముందన్నది వారి వాదన.